మా తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. డాక్టర్ దేవిశ్రీ గురూజీ అందిస్తున్న ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. నోరు అరుచిగా ఉండటం, నాలుక మందంగా ఉండటం, ఉదయాన్నే బద్ధకంగా ఉండే సమస్యలేగాక రక్తాన్ని శుద్ధి చేయటంలో దిట్ట దానిమ్మ ఆకులు, పూలు. ఈ రెండింటిని ఎండబెట్టి టీలా మరగబెట్టి ప్రతినిత్యం తీసుకోవాలి. మరో విషయం ఏమిటంటే, గర్భవతులు తీసుకునే యాంటీబయోటిక్ టాబ్లెట్స్ వల్ల అప్పుడే పుట్టిన శిశువుల పెదవులు నల్లగా ఉంటాయి. అప్పుడు దానిమ్మ పూలను శిశువు పెదాలకు రాస్తారు. పూర్వకాలంలో దానిమ్మ పూలను లిప్స్టిక్ లా వినియోగించేవారు. సులువైన ఈ మార్గంతో విలువైన లాభాలను పొందుతారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతో.